ముప్పై రోజుల జైలు జీవితానికి తాత్కాలిక విముక్తి. యథేచ్ఛగా తిరిగే అవకాశం లేకపోయినా కనీసం నాలుగు గోడల నుంచైనా బయటపడి కుటుంబంతో ఉండే అవకాశం. ఇది కాసేపట్లో బెయిల్పై జైలు నుంచి షరతులతో బయటకు వస్తున్న రేవంత్ వర్గంలో కనిపిస్తున్న సంతృప్తి. కానీ నెల రోజులుగా రెండు రాష్టాల మధ్య నిప్పు రాజేసి పాలన కంటే తాడోపేడో తేల్చుకోవాలని రీతిలో సాగిన రాజకీయ దుమారం ఏకనైనా చల్లారుతుందా? ప్రజలు వాళ్ల సమస్యల కోసం కొలువు తీరిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఇప్పుడైనా విధులపై దృష్టి పెడతారా? లేదంటే ఓ ప్రైవేట్ కేసులో చట్టం తన పని తాను చేసుకునే అవకాశం లేకుండా ఇంకా మాటల తూటాలు సంధించుకుంటూ ప్రజల దృష్టిని మరలుస్తారా? రాజకీయ విశ్లేషకులు, విద్యావంతుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. విచారణ పూర్తయింది, భేషుగ్గా బెయిల్ ఇవ్వచ్చంటూ ఒక వర్గం న్యాయవాదుల వాదన, లేదు ఇంకా విచారించాల్సి ఉందని ప్రభుత్వ తరఫు ఏజీ ప్రతివాదన. కొద్ది రోజులుగా సస్పెన్స్ను తలపించిన రేవంత్ బెయిల్ విషయం ప్రస్తుతానికి తెరపడింది. ఓటుకు నోటు కేసులో రేవంత్కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అందుకు 5 లక్షలు, ఇద్దరి పూచీకత్తుతో పాటు సొంత నియోజకవర్గం కొడంగల్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. విడుదలకు సంబంధించిన పత్రాల్లో ఏసీబీ కోర్టు అని టైప్ చేయాల్సిన ప్రదేశంలో ఏసీబీ స్టేషన్ అని టైప్ చేశారు. సరిచేసిన కాపీతో రేవంత్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో మెమో దాఖలు చేయాలి. ఆ మెమోను పరిశీలించిన తర్వాత కోర్టు రీఆర్డర్ చేస్తుంది. ఆ ఆర్డర్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలి. అప్పుడు షూరిటీలు తీసుకున్న తర్వాత మరోసారి రేవంత్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, అంటే మధ్యాహ్నం తర్వాతే రేవంత్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చట్టపరంగా పక్కా ఆధారాలతో ముందుకు సాగుతున్న కేసు బెయిల్ వచ్చినంత మాత్రాన క్లోజ్ చేసినట్లు కాదంటున్నారు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏసీబీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ప్రజల ముందు సాక్ష్యం కనిపిస్తున్నా నిజం నిరూపితం కాకపోతే ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థనే నమ్మే అవకాశం లేదన్నారు. ఇందులో బలం బాగా ఉన్నది. ఎందుకంటే ఈ ఇప్పుడు జడ్జి గారే మొన్న విధంగా అన్నారు, మీరు ఆ విషయం ఆర్గ్యూ చేయకండి, ఎందుకంటే నేనే చూసిన టీవీలో డబ్బు ఇచ్చినట్టు తీసుకున్నట్టు అని అనున్నది. ఈ ఇప్పుడు ఈ కేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డబ్బు ఇచ్చిన శాసనసభ్యుడు ఒక టేబుల్లో చిత్రీకరించబడ్డాడు. ఒక దాన్ని ఏదంటారు, వీడియో అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ అందులో చిత్రీకరించబడ్డాడు. తీసుకునే వ్యక్తితో మాట్లాడినాడు. దానిలో అనేక రకాల వాళ్ళు అనేక రకాల భాషలు సంభాషణ కాన్వర్జేషన్ జరిగింది. ఇప్పుడు ఆ కాన్వర్జేషన్ జరిగింది, నేను చేయలేదు, నేను పోలేదని తనలేడు. వాళ్ళ లాయర్ కూడా చెప్పడం లేదు, ఇది జరగలేదు అని చెప్పడం లేదు. కాకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ 12 కింద రాదు, ఏదో ఎలక్టోరల్ అఫెన్స్ కింద వస్తుంది అనేటువంటి వాదన చెప్తారు. ఇప్పుడు దీన్ని ఇది జరగలేదంటే జనం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కనుక ఇటువంటి ఈ కేసు కనుక ప్రూవ్ కాకపోతే ఇక ఏ కేసు కూడా ప్రూవ్ కాదని నేను అనుకుంటున్నాను. ఒకే ఒక్క వీడియో, ఆపై మరో ఫోన్ కాల్, వాటి నుంచి లింక్ ఉన్నా లేకపోయినా ఉత్పన్నమైన సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు వెరసి నెల రోజుల పాటు రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు, నువ్వొకటంటే నేను రెండంటా అనే స్టైల్లో ఎవరికి వారు వాదనలు చేసుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాని, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే భేదం గానీ లేదు. ముఖ్యమంత్రుల స్థాయి నుంచి గ్రామీణ ప్రాంత నేతల వరకు అందరి దృష్టి రేవంత్ ఇష్యూపైనే పడింది. గవర్నర్తో సీఎంల మీటింగ్లు, మంత్రుల ఫిర్యాదులు, కేంద్ర పెద్దలతో మంతనాలు, నిరసనలు, నినాదాలు, ఫిర్యాదులు, హెచ్చరికలు కలిసి రెండు రాష్ట్రాల్లో పాలన ఆగిందా, సాగుతోందా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమైంది. చట్టపరంగా దాఖలైన రేవంత్ ఇష్యూ ఓ ప్రైవేట్ కేసని భావిస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పొలిటీషియన్స్ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.